అందరికీ నమస్కారం అండి మీ యశోదా గోపాల్ ఈరోజు మనము కర్మ సిద్ధాంతం ఏం చెబుతుంది అనే విషయం గురించి తెలుసుకుందాం అన్ని జన్మలలోనూ మానవ జన్మ దుర్లభమైనది మరియు ఉత్తమమైనది కూడా మానవుడు తన జీవితకాలంలో అనేక కర్మలు చేస్తూనే ఉంటాడు చేసిన ప్రతి కర్మకు ఫలితము ఎవరైనా అనుభవించి తీరాల్సిందే మరి ఈ ఫలితాలనే కర్మఫలములు అని కూడా అంటారు మరి ఈ కర్మ ఫలములు అనేక జన్మలు జీవుడితో కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాయి పుణ్యకర్మలు పక్వానికి వచ్చినప్పుడు దేవలోకంలో జన్మించి ఆ భోగములను అనుభవించి తిరిగి మనుష్యుడుగా జన్మ ఎత్తుతాడు ఎప్పుడు పుణ్యకర్మలు పక్కానికి వచ్చినప్పుడు మరి దేవలోకంలో కర్మ చేసే వీలుండదు అది భోగభూమి క్షీణే పుణ్యే మర్తే లోకం విశంతిహ అలానే పాపకర్మలు పక్వానికి వస్తే జీవుడు జంతువులు పశువులు అలాగే పక్షులు క్రిమి కీటకాలు ఏమవుతాయంటే నీచ యో ఎందు జన్మిస్తాడు అనేక బాధలు అనుభవిస్తాడు కూడా ఈ జన్మలలో కూడా వీళ్ళకి ఈ జంతువులకు కావచ్చు పశువులకు కావచ్చు పక్షులకు కావచ్చు వీళ్ళకి క్రిమికీటకాలకి మనస్సు ఉంటుంది కానీ బుద్ధి మాత్రం ఉండదు కాబట్టి జంతు జన్మలో కూడా భగవంతునికి సాక్షాత్కారం కలిగే అవకాశమే లేదు పాప కర్మలు మిశ్రమముగా పక్వానికి వచ్చినప్పుడు జీవుడు మానవ జన్మ ఎత్తుతాడు కర్మ ఫలముగా సుఖములను దుఃఖములను అనుభవిస్తాడు కర్మ ఫలముని అనుభవించటమే కాక కొత్త కర్మలు కూడా చేసే అవకాశం కేవలం మానవ జన్మలోనే కలుగుతుంది పరమాత్మని అందుకోవడానికి కావలసిన కర్మలు చేసే అధికారం జ్ఞానం నా ఈ మానవ జన్మ ఉత్తమోత్తమైనది దుర్లభమైనది జంతునాం నరజన్మ దుర్లభం అని శంకర్లు వివేక చూడామణిలో తెలియజేశారు ఇలాంటి ఉత్తమమైన మానవ జన్మని సార్థకం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి రోజు మనం అనుభవించే సుఖములు అశాశ్వతమైనది ఎవరు ఎంత చెప్పినా ఏదో వెళుతూ ఉంటుంది అనిత్యమైన వస్తువులతో వచ్చే సుఖములు కూడా అనిత్యమైనవి ఏది నిత్యమైనదో ఏది శాశ్వతమైనదో ఏది పరిపూర్ణమైనదో అదే మనకి శాశ్వతమైన సుఖమును ఇస్తుంది నిత్యమైన వస్తువు ఏకమైన పరమాత్మ మాత్రమే శాశ్వతమైన సుఖం అంటే మోక్షం సర్వబంధాల నుండి విముక్తి చెందేదే శాశ్వతమైన సుఖం అంటే అనంతకోటి జన్మల నుండి మనం చేస్తున్న కర్మలే మనల్ని ప్రపంచానికి కట్టివేసి బంధాలై ఉంటాయి ఏవేవో కోరికలతో ఎన్నో కర్మలు చేసే ఆ కర్మ ఫలములుగా ఇల్లు వాకిలి తోటలు పరిశ్రమలు పదవులు ఎన్నెన్నో సంపాదించుకుంటాం సంపాదించిన ప్రతి ఒక్కటి మనం వదిలి వెళ్ళవలసిందే కానీ సంపాదించడానికి చేసిన కర్మలు ఆలోచనలు సంకల్పాలు జీవునితోనే వాసనలుగా వచ్చి బంధించి వేస్తూ ఉంటాయి ఈ బంధాలు ఉన్నంత కాలం మనిషి చస్తూ బతుకుతూ ఉండవలసింది ఈ బంధాలన్నీ వదిలేయాలంటే కర్మ సిద్ధాంతాన్ని అవగాహన చేసుకోవాలి ఒక ప్రభుత్వాన్ని నడపడానికి రాజ్యాంగం ఎలాగో ఈ సృష్టినంతటిని నడపడానికి కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది కర్మ సిద్ధాంతం భగవన్ నిర్మితం దీనిలో లొసుగులు ఉండవు ఎవరికి మినహాయింపులు ఉండవు దీనికి అందరూ సమానులే సాక్షాత్తు శ్రీ శ్రీరామచంద్రుని తండ్రి దశరథునికి పుత్రవియోగం తప్పలేదు శ్రీకృష్ణుని తల్లిదండ్రులకి కారాగార వాసం తప్పలేదు కర్మ సిద్ధాంతం చేసిన కర్మల మీద ఆధారపడి ఉంటుంది మనం ఉదయం లేచిన దగ్గర నుండి చేసే పనులన్నీ కర్మలే మనం చేసే ప్రతి కర్మ ఎప్పుడో ఒకప్పుడు ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది ఫలితాన్ని ఇచ్చే సమయాన్ని బట్టి కర్మలను మూడు రకాలుగా విభజించారు అవి ఏమంటే ఆగామి కర్మలు సంచిత కర్మలు ప్రారంధ కర్మలు ఆగామి కర్మలు గురించి తెలుసుకోవాలనుకుంటే మనం భోజనం చేస్తే ఆకలి తీరుతుంది నీళ్లు తాగితే దాహం తీరుతుంది ఎవరినైనా తిడితే వాడు బలం కలవాడైతే తిరిగి కొడతాడు అది కర్మఫలం ఇలా కొన్ని కర్మలు అప్పటికప్పుడే కర్మఫలం ఇచ్చి శాంతిస్తాయి అలా శాంతించే కర్మలని ఆగామి కర్మలు అని అంటారు ఇంకా సంచిత కర్మలు కొన్ని కర్మలు వెంటనే ఫలితాన్ని ఇవ్వవు ఉదాహరణకి ఒక చెట్టును నాటడం ఒక చెరువు తవ్వించడం ఒక పాఠశాల కట్టడం దాన ధర్మాలు చేయడం ఒకటిని పరోక్షంగా దూషించడం లాంటివి ఈ కర్మల అదే జన్మలో ఇస్తే అది ఆగామి అలా కాని పక్షంలో ఆ కర్మలు జీవుడితోనే వాసనలుగా ఉంటాయి ఒక జన్మ నుండి మరో జన్మకు మోసుకు వచ్చిన కర్మలను సంచిత కర్మలు అని పిలుస్తారు ఒక అద్దె ఇంటి నుండి ఇంకొక ఇంటికి మారేటప్పుడు మనం సంపాదించిన డబ్బుని వస్తువులని ఎలా అయితే తీసుకువెళ్తామో అలానే జీవుడు ఒక దేహంతో చేసిన కర్మ ఫలములని తరువాత జన్మకి మూట కట్టుకొని వెళ్తాడు అలాంటి కర్మలనే సంచిత కర్మలు అంటాం ఇక ప్రారబ్ధ కర్మలు పక్వానికి వచ్చిన సంచిత కర్మలని ప్రారబ్ధ కర్మలు అంటారు ప్రారబ్ధ కర్మలను అనుభవించడానికి తగిన శరీరమును వెతుక్కొని జీవుడు జన్మ తీసుకుంటాడు ప్రారబ్ధ కర్మలు అనుభవించడం పూర్తి అయ్యేదాకా ఆ శరీరంలో ఉండి పూర్తి అయిన వెంటనే ఆ శరీరమును విడిచి వెళ్ళిపోతాడు ఈ జీవితం ముగిసేలోగా చేసిన కర్మలు ఇంతకుముందు చేసిన సంచితములతో కలిసి పోతాయి మళ్ళీ పక్వానికి సిద్ధముగా ఉన్న సంచితములన్నీ ప్రారబ్ధములుగా మారి జీవుడు మళ్ళీ జన్మ ఎత్తుతాడు భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు వేల మందిలో కొందరు మాత్రమే దైవాన్ని అన్వేషించి చివరకు మోక్షాన్ని పొందుతారు వేల కొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కొరకు ప్రయత్నించును అట్లు ప్రయత్నించిన వారిలో ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకొనగలుగుచున్నాడు అని భగవద్గీతలో చెప్పడం జరిగింది మిగిలిన వాళ్ళు జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉండవలసిందే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జటరేషయనహ అని ఇది భగవద్గీతలో చెప్పబడింది కాబట్టి మనం ఎటువంటి పుణ్యకర్మ చేసినా పాపకర్మ చేసినా మనం కర్మ సిద్ధాంతం ఖచ్చితంగా కర్మలనేది మనము అనుభవించాల్సిందే కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు కర్మ సిద్ధాంతం ఏం చెప్పింది అని మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన కామెంట్ కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు మరిన్ని మంచి మాటలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్